దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వసృష్టికర్తయు సర్వలోకనాథుడైన మన యెహోవా దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగిస్తూ యథార్థముగా ప్రవర్తించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు చెడుతనమును అసహ్యించుకొని ఆయన ఆజ్ఞలకు విధేయులమై మన పూర్ణ హృదయముతో ఆయన కట్టడలన్నిటినీ గాయకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించినప్పుడు ఆదరణకర్త అయిన యెహోవా దేవుడు మన యందు లక్ష్యముంచి మన విచారములను కొట్టివేసి చెదరిన మన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణములను ఉజ్జీవింపజేసి మన గాయములను మాన్పి మనమున్న దీనస్థితిలో నుంచి మనలను పైకి లేవనెత్తి మన కన్నీటిని తుడిచివేసి మన అంతరంగములో ఉన్న వేదనను తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి యెహోవా దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్మును బట్టి మమ్మను ఆనందింపజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.